పేరు మహేందర్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఎంటెక్ చదువుతున్నాను జేఎన్టీహెచ్లో. మా ఫాదర్ పేరు ఇంద్రజన్ ప్రకాష్. నేను డివిటి నుంచి 2011 నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. అప్పటి నుంచి తిరిగాను. దాని తర్వాత బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత అవి మెల్లిమెల్లిగా ఏమైందంటే పైకి వెళ్ళిపోయి లంగ్స్ దగ్గర జామ్ అయిపోవడం జరిగింది. నేను 2018లో యుఎస్కి వెళ్ళాను ఎంఎస్ చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది మొత్తం బాడీలో. ఇంకా అక్కడ ట్రీట్మెంట్ చేయనున్నసరికి ఇండియాకి వచ్చేసాను. మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. అప్పటికే వాళ్ళు చాలా క్రిటికల్ ఉందని అన్నారు. ఆ తర్వాత యశోదాకి రిఫర్ చేశారు వేరే డాక్టర్. రిపోర్ట్స్ అన్నీ చూపించాము. అది చూపించడంతోనే ఏమన్నాడంటే ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ చేయించకపోతే కూడా ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో నువ్వు ఎంగేజ్ కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు అన్నారు. దీన్ని సర్జరీ చేస్తే మ్యాక్సిమమ్ 1 to 2 months సెట్ అయిపోతారు, నార్మల్కి వచ్చేస్తాము అని చెప్పేసి మా పర్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము సర్జరీకి వెళ్ళాము. 1 week సర్జరీ అయిన తర్వాత కూడా 1 week మేము మొత్తం రికవర్ చేసి నడవగలుగుతున్నాం.